ప్రియులారా, ఈ పునరుద్ధరణ దినమందు మనకి ఆరాధన జరగాల్సి ఉంది. ఈ 26వ తారీఖు అనివార్య కారణాలను బట్టి మరి కానూరులో లాక్డౌన్ ప్రకటించడం బట్టి మళ్ళా మన కానూరులో ఆరాధనలు మరి వాయిదా వేయటం జరిగిందని వాట్సాప్లో పెట్టాం. వాట్సాప్ లేని వాళ్ళు చూడని వాళ్ళు కూడా తెలుసుకుని 9వ తారీఖు నాడు మన కానూరులో ఆరాధనలు ఉంటాయి. కాబట్టి అందరు గమనించి 9వ తారీఖు అంటే 9వ తారీఖు ఆరాధన జరగటానికి ఇబ్బందులు లేకుండా, ఈ కరోనా ప్రభావం మన ఏరియాలో లేకుండా రాష్ట్రంలో దేశంలో తగ్గిపోవటానికి దేవుడే తన కృపతో నింపాలని అందరూ ప్రార్థించండి. టీంలో వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ప్రార్థించండి. అలాగే మిగతా విషయాలు వచ్చే వారం చెప్తాను. దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనము మన ధ్యానం కొరకు చదువుతాం. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందుగృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించునుగాక నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలకు అంటే గ్రంథాలకి దేని ప్రత్యేకత దానికి ఉంది? మాదీయ పారసీక సామ్రాజ్యం అంటే బాబిలోన్ సామ్రాజ్యం గురించి అనేక విషయాలు ఈ దానియేలు గ్రంథంలో రాయబడ్డాయి. ఆయా కాలాల్లో ఆయా పరిస్థితిని బట్టి పరిపాలన చేసినటువంటి రాజులు నెబుకద్నెజరు, అలాగే బెల్షాజరు, దర్యావేషు, ఈ ముగ్గురు పరిపాలనలో ఈ గ్రంథంలో మనం చూస్తాం. ముఖ్యంగా మనం చదివినటువంటి 5వ అధ్యాయంలో 1వ వచనం ఉంది. రాజుకు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించాడు. ఈ గొప్ప విందు అంటే ఫంక్షన్. ఏం ఫంక్షన్ ఉందంటే మందులు చిందులు. మందు చిందు అంటారు సరే అలాగు. ఈ తాగేటువంటి ఈ విందు చేశాడు. ఈ విందులో ఆయన చేసిన పొరపాటు ఏంటంటే యెరూషలేము నుండి తీసుకొచ్చినటువంటి దేవాలయంలోని తీసుకొచ్చిన మరి బంగారు పాత్రలతో ఆ విందు చేశాడు. అంటే దాంట్లో మద్యపానం పోసి అందరూ తాగటం మొదలుపెట్టారు. దేవుని కోపం రగులుకుంది. గోడ మీద ఏదో అక్షరాలు రాయబడ్డాయి. ఆ అక్షరాలు చూస్తున్నాడు కానీ అర్థం కాలేదు. అందుని బట్టి మనసు కలత చెందాడు. మనసు చాలా గలిబిలిగా ఉన్నాడు. ముఖం వికారం అయిపోయింది. ఈ విషయం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి రాణిగారితో చెప్పారు. ఇదిగో అమ్మ, రాజుగారు మీ భర్త గారు ఇలా అయిపోయాడు, ఉన్నట్టుగా ఉండి మేమందరం బాగానే ఉన్నాం. ఆయన ముఖం వచ్చేసి మారిపోయింది, ముఖం వికారం అయిపోయింది, ప్రేత కళ వచ్చిందంటే చావు కళ వచ్చింది, మాకేదో భయంగా ఉంది అన్నట్టుగా ఈ రాణికి అంటే జరిగిన విషయాన్ని వెంటనే ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పారు. జరిగిన సంగతులు 10వ వచనం ఉంది. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహానికి వచ్చి ఇట్లా అన్నారు. రాజు చిరకాలము జీవించునుగాక నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. క్రైస్తవాడు జరిగిన సంగతులు తెలుసుకుని ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అనే విషయాలు తెలుసుకుని భార్యగా రాణిగా ఆ వచ్చి భర్తతో రేఖ రాజుతో మాట్లాడుతున్నారు. ఒక్క మాట మన ధ్యాన అంశము తలంపులో. ఆమేన్. ప్రతి మనిషికి ఏదో ఒక తలంపు ఏదో ఒక టైంలో వస్తుంది. అంటే తలంపు అంటే ఆలోచన, ఈక్వల్ 2 1 దారి ఆలోచన. ఇది కనపడిన దాన్ని బట్టి, ఆయన చూసిన దాన్ని బట్టి అది అర్థమైతే ఒక ఇదా అనేటువంటి తెలిసిపోయేది, దాని గురించిన అవగాహన ఏర్పడేది కనుక ఆయనలో గలిబిలి కంగారు గందరగోళం ఉండేది కాదు. ఆ కనపడిన అక్షరాలు ఏమిటో ఆయన తెలియలేదు. అందుకనే గలిబిలిలో ఉన్నాడు, లేదా కలవరంలో ఉన్నాడు. అతని ముఖం అట 9వ వచనంలో ఉంది. వికారము గలవాడాయనో, తన ముఖము
వికారము గలవాడాయను, ముఖం వికారంగా మారిపోయింది చెప్పాను కదా. ఏ కళ పోయిందంటే జీవ కళ పోయి ప్రేత కళ వచ్చింది. దేవుని మందిరాన్ని అపవిత్రపరిచిన, దేవుని మందిరంలో పాత్రల్లో తనకిష్టానుసారంగా వాడిన, దేవుని మందిరంలో సాపులైనా కుర్చీలైనా ఏదైనా అది మందిర పరిచర్య కొరకే వాడబడాలి. కానీ అవి ఇష్టానుసారంగా బయటికి రోడ్ల మీదకి ఎక్కడికెక్కడికి పట్టుకెళ్ళిపోకూడదు. అలా చేస్తే దేవునికి కోపం వస్తుంది. దేవుని మందిరంలో సేవ చేసేటువంటి ఉపకరణాలు లేక పాత్రలు తీసుకెళ్ళి తాగుబోతులు విందులో పెట్టాడు. బంగారు వస్తువులన్నీ బాగున్నాయి అనుకుని, అది ఎండైనా బంగారమైనా కర్రైనా ఎత్తులైనా రాగైనా ఏదైనా ఏదైనా అది మందిరంలో వస్తువులు మందిరంలో ఉండాలి. విశ్వాసులైన బిడలు సంఘ బిడ్డలందరూ గమనించాలి. మా ఇంటికాడ ప్రార్థన పెట్టుకున్నాం, మాకు సాపులు లేవు కనుక 4 సాపులు మందిరంలో పెట్టుకెళ్తాం. అనకూడదు, అడగకూడదు, ఒక క్లాత్ కూడా వెళ్ళకూడదు. అందుకే మందిరం నుంచి బయటికి వెళ్ళి అన్నీ కూడా పట్టాలు రెడీ చేసి పెట్టాం, అది మాత్రమే బయటికి వెళ్ళాలి. అవి బయటికి వెళ్ళటానికి అవకాశం ఉంది, అది ప్రార్థన కూటం వరకు మాత్రమే. స్తోత్రం. సరే, అవిన్నట్లు పెడదాం. ఈ 10వ వచనంలో ఒక్క మాట, రాజు చిరకాలము జీవించునుగాక నీ తలంపులు నిన్ను కలవరపరచని ఎక్కువ. కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి ప్రతి మనిషిలో కలవరపడే పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఆలోచనలు, అబ్బాయి పరిస్థితి ఏంటి, చదువు అయిపోయింది ఉద్యోగం రాలేదు, అమ్మాయి పరిస్థితి ఏంటి, వయసు వచ్చింది, ఒక ఇంటి దాన్ని చేయాలి, ఇంకో కాలేజీకి వచ్చేసినాయి ఫీజు కట్టాలి, స్కూల్లో వచ్చేసినాయి ఫీజు కట్టాలి, నెలాఖరు వచ్చేసిన దానికి కట్టాలి, ఫస్ట్ వారం వచ్చేసిన దానికి కట్టాలి. ఇవన్నీ కూడా మనిషికున్న అవసరాలను బట్టి, ఉన్న కుటుంబం బట్టి ఆలోచనలు పెరుగుతాయి. అధికమైన ఆలోచనలట అనర్థానికి దారితీస్తుంది. చాలామందిలో హార్ట్ కంప్లైంట్, గుండె జబ్బు రావడానికి కూడా కారణాలు అవేనని డాక్టర్లు చెప్తారు. ఈయన దేని గురించి ఆలోచిస్తున్నావా, బీపీ అసలు కంట్రోల్లో లేదేంటి, కారణం ఏంటి, పైకి ఏమంటారంటే లబ్బి నాకేం లేదని అంటారు. ఉందో లేదో గుండె చెప్పుద్ది, ఉందో లేదో మిషన్లు చెప్తాయి, అది వేరే విషయం. ప్రతి మనిషి జీవితంలో కలవరం అనేది ప్రజెంట్గా ఇప్పుడు ఉంది. ఇది నమ్మినా నమ్మకపోయినా, అవునన్నా కాదన్నా, ప్రపంచ యావత్తు కూడా అధికమైనటువంటి పోరాటంలో, యుద్ధ రంగంలో నేను మీరు మనమందరం ఉన్నాం. ఏం జరుగుతుందో పక్క వీధిలో వాళ్ళకి వచ్చింది, ఏంటో మీకు తెలుసు. పక్క వీధి కాదండి, పక్క బజార్లో కాదండి, పక్క ఇంట్లో వాళ్ళకి వచ్చింది, మా పైన ఉన్న వాళ్ళకి వచ్చింది, కింద ఉన్న వాళ్ళకి వచ్చింది, ఆ తర్వాత నెక్స్ట్ నేనేమైపోతాను. కూరగాయల్లో వచ్చిందో, తినే పళ్ళల్లో వచ్చిందో, పట్టుకునే వస్తువుల్లో వచ్చిందో, జర్నీ చేస్తున్న గాల్లో వచ్చిందో, దేనిలో వస్తుందో తెలియదు. ఎక్కడికి వెళ్ళినా భయమే, ఏది పట్టుకున్నా భయమే, ఏది తిన్నా భయమే. అంటే టోటల్గా కలవరం అనేది మనిషి జీవితంలో భాగమైపోయి ఈ రోజుల్లో ఏలుబడి చేస్తుంది. ఒక అంగిరాలు తన భర్తకు చెబుతున్న మాట ఈ ప్రత్యేకమైన ఈ శుభ ఘడియల్లో గుర్తుపెట్టుకోండి. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము. జరిగేదేదో జరుగుద్ది, జరిగిందేదో జరిగింది, జరగబోయేదాన్ని ఎవరు ఆపలేరు. ఆపగలిగిన వాడు సృష్టికర్తైన దేవదేవుడు మాత్రమే. నమ్మిన వాళ్ళంతా ఆమేన్. తలంపులు, మరొక మాట చదువుదాం. యెషయా గ్రంథం 55:8-9 నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మొట్టమొదటిది దేవదేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నారు. ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక తలంపు ఉంటుంది, అంటే ఆలోచన ఉంటుంది. రేపు అది చేద్దాం, ఇది చేద్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అది ఇది అనేటువంటి తలంపు లేక ఆలోచన ఉంటాయి. మనిషి ఆలోచన అనేకం, నేను ఆలోచనలు అనేకములు, యెహోవా తీర్మానమే స్థిరం. అనేక రకాల ఆలోచనలు, తలంపులు మనకు వస్తాయి. 1 రూపాయి ఉంటే 100 రూపాయలు ఇచ్చినేస్తాం, 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు ప్లాన్ చేస్తావు, 1000 రూపాయలు ఉంటే 10,000 ప్లాన్ చేస్తావు. ఇట్లా మనిషి ఆలోచనలో తన స్థాయికి మించి, తన స్థితికి మించి కొన్నిసార్లు పరిగెత్తే పరిస్థితులు ఉంటాయి. అందుకని దేవదేవుడు
ప్రజలతో అందరితో మాట్లాడుతున్న మాట నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మీ త్రోవలు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. తొమ్మిదో వచనంలో ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో ఆకాశాలు మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంత ఎత్తుగా భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఎత్తుగా ఉన్నతముగా ఉన్నాయి. దాన్ని ఒకటి తలుస్తేనట దైవం మరొకటి తలుస్తారట. దేవుని పిల్లలారా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మిత్రులారా, స్నేహితులారా, దూర ప్రాంతాల వారులారా, పరాయి దేశస్తులారా, స్వదేశీయులారా, స్వభాషీయులారా, నీ తలంపులు ఎలాగున్నాయి, నీ ఉద్దేశం ఎలాగుంది. నవ్వి ఆలోచనలు యెహోవా వశము, తన ఆలోచన సఫలం అగపోవట చూచి హృదయము నొచ్చుకును. ఇలా జరుగుద్దా నేను అనుకోలేదు, ఇంతకి ఇలా జరిగింది. ఏదో మనసులో ఒక టార్గెట్ పెట్టుకుంటావు, ఇది జరిగితే బాగుంటుంది అనుకుంటావు. అది జరగలేదనుకో అంటే నీ తలంపు ఫెయిల్ అయినట్టు, నీ ఆలోచన ఫెయిల్ అయినట్టు. నవ్వు హృదయంలో ఆలోచన అనేకంగా పుడతాయి. రేపు అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు. భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో నీ తలంపులకి నా తలంపులకి అంత వ్యత్యాసం ఉంది. స్తోత్రం. ఈ సందర్భంలో ఒక మాట, కొన్నిసార్లు మనం సోషల్ మీడియాలో అంటే ఫోన్లో వాటిల్లో మనం వింటూ ఉంటాం ఆయా వ్యక్తులు పెడుతున్నటువంటి పోస్టింగ్లు, అమ్మలే కావచ్చు, నామకర్త క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, దైవజనులే కావచ్చు, అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం కావచ్చు అనుకుంటాను. ఏమిటండి ఈ పోస్టింగ్లో నీకు ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఇన్ని లక్షల కోట్ల మంది ప్రజలు భారతదేశంలో యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కొందరు స్టేజ్ మీద రోగుల్ని స్వస్థపరిచినట్లు, వాళ్ళు ప్రార్థన చేయగానే వాళ్ళు పడిపోయినట్టు, ఇట్లా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం. మరి అంత అద్భుతాలు చేసిన వాళ్ళు, స్వస్థత చేసిన వాళ్ళు ఈ కరోనాను ఎందుకు బాగు చేయట్లేదు, తడిమేయట్లేదు అనేది తెలియని సమస్యగాను ఈ ప్రశ్నగా ఉండిపోయింది. గమనించండి, కొన్ని జరగవలసి ఉన్నవి, ఇవన్నీ జరగవలసి ఉన్నది ప్రభువు చెప్పిన మాట. అటు తర్వాత అంతము వచ్చును. దేవుని తలంపులు దేనిలో ఎలా జరగబోతున్నాయో మనకు తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ అద్భుతాలు స్వస్థతలు జరగచ్చు, మృతులు సైతం కూడా దేవుని చిత్తమైతే సజీవులు కావచ్చు. అందుని బట్టి వారి ప్రార్థనలు ఫలించటం లేదా దేవుడు వదిలిపెట్టాడా అంటాం కాదు. కొన్ని జరగవలసి ఉన్నవి అటు తర్వాత అంతము వచ్చునని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. నాయకుడు యెహోషువా గొప్ప నాయకుడు, ప్రజల మధ్య ఉన్నాడు, ప్రజలకి అపజయం కలిగింది. హాయి వారు ఎదుట ఇస్రాయేల్ ప్రజలు నిలవలేకపోయారు. ఏ నాయకుడు లేడా, మోషే వారితో లేడా, ఎర్ర సముద్రం ఎందుకు అడ్డం వచ్చింది, యెహోషువా లేడా, హాయి వారి మీద ఎందుకు అభయం వచ్చింది. కొన్నిట్లో దేవుని సంకల్పం ఉంటుంది, కొన్నిటి ద్వారా కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. జకరియా గ్రంథంలో, ఆమోసు గ్రంథంలో అనేక ప్రవచనాలు ఉన్నాయి. ఏమిటంటే చనిపోయిన వారి శవములను పారేయటానికి కూడా స్థలాలు దొరకవట. దేవుని చిత్తం అయితే చెప్తాను ఒకసారి, చనిపోయిన వారిని పారేయటానికి స్థలాలు దొరకవట. ఎక్కడ కూర్చున్నా సరే ఏడుపు తప్ప సంతోషనాదాలు ఉండవట. దేవాలయాలు మూతపడతాయట, అంటే ప్రార్థనా ఉత్సవాలు మూతపడతాయని రాయబడింది. వివాహ కార్యక్రమాలు ఆగిపోతాయని రాయబడింది. దేవుని వాక్యం ఉంది. అలాగూ మరి ఈ సంవత్సరంలో ఈస్టర్ జరగలేదు, గుడ్ ఫ్రైడే జరగలేదు. గుడ్ ఫ్రైడే ఆరాధన మర్చిపోయాం, ఈస్టర్ ఆరాధన మర్చిపోయాం, ఆరాధనలు లేవు, ప్రత్యేక కార్యక్రమాలు లేవు. ఎందుకు జరుగుతుంది ఇది?
మరి నాకైనా మీకైనా అందరికీ ఇదే తలంపు రావచ్చు మనుషులు గనక. ఇది ఎందుకు జరిగింది అనటం కంటే ఇది దేవుని చిత్తం అని కనుక నువ్వు గ్రహించినట్లయితే నీళ్ళు అధికమైన ఆలోచన రాదు నమ్మిన వాళ్ళు. ఆమె కొన్ని జరగవలసి ఉంది, అటు తర్వాత దానివల్ల మనం నేర్చుకోవలసినది. కాబట్టి నీ తలంపులు ఎటువంటి అయితే ఈ తలంపులు వదిలిపెట్టి దేవుని ఎదుట సాష్టాంగపడి చేతులు నమస్కరించి తల వంచి ప్రభువా నీ చిత్తం మనం ఒక పాట పాడుకుంటాం. సర్వచిత్తము నీదేనయ్యా, నీ చిత్తమే జరిగించుడు ఆయన. ప్రభు కూడా ఆఖరిగా చేసిన ప్రార్థన ఏంటంటే నీ చిత్తమే సిద్ధించు జరిగించున్నాడు. నీ తలంపులు ఏమయ్యున్నాయో దేవుని వాక్యాన్ని బట్టి జరుగుతున్న పరిస్థితిని బట్టి మన తలంపులు నీ తలంపులు మార్చుకోవాలి. నీ తలంపులు నీ ఆలోచనలు నిన్ను కలవరపరచకూడదు. కొన్నిసార్లు మేలు జరగవచ్చు జరగకపోవచ్చు, అనుకుని పొందొచ్చు పొందకపోవచ్చు. ఎందుకు ఇలా అయింది, కోరిక సఫలము అగపోవట చూచి అవకపోవట చూచి మనస్సు నొచ్చుకుంటుంది. ఎందుకు జరగలేదు, ఇది ఎందుకు అయ్యింది అనేటువంటి తలంపులు అధికమైపోతున్నాయి. ఇవి తలంపులు పెరిగిన రోజులు, ఆలోచనలు కలవరపరుస్తున్నటువంటి రోజులు. ఏం జరుగుతుందండి, దేవుని వాక్యంలో మరొక మాట చదువుతాం. ఆది కాండంలో త్వరతరగా చూడండి, 6వ అధ్యాయం 5వ వచనం, తర్వాత లూకాసు వార్త 12వ అధ్యాయం 16-20 వచనాల్లో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. నరుల చెడుతనము ఏతను చెడుతనం భూమి మీద గొప్పదనియు. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. వారి హృదయములోని తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డది. నరుని హృదయములోని తలంపులు ఊహ. ఈనాడు చెప్పాలంటే ప్రతి మనిషి తలంపులో ఈ వాక్య ప్రకారంలో యాదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో నరుని తలంపులలోని ఊహ అంతా లేక ఊహలోని తలంపులన్నీ కూడా చెడ్డవి చెడ్డవి. వాళ్ళ గొప్ప వాళ్ళు ఏడు తక్కువ వాళ్ళు ఇదేం ఇదేం లేదండి. తారతమ్యం లేకుండా ఈనాడు ఏదన్నా జరుగుతుంది అనంటే ప్రపంచవ్యాప్తంగా కొద్దివారేంటి, గొప్పవారేంటి, చిన్నవాళ్ళేంటి, పెద్దవాళ్ళేంటి, ధనికులేంటి, ధనహీనులేంటి, ఎవరైనా అందరినీ ఒకే రీతిగా అందరికీ ఒకే రీతిగా రిజర్వేషన్ వర్తింపజేసేది ఎక్కడైనా ఉంది అంటే అది కరోనా ఒకటి. తారతమ్యం లేకుండా అందరినీ పట్టుకుంటుంది. వైద్యం చేసి ప్రాణాలు నిలబెట్టి డాక్టర్లు పట్టుకుంటుంది. ప్రార్థన చేసి కుటుంబాల కొరకు చేతులెత్తి సహాయపడే దైవజనులు పట్టుకుంటుంది. కాయకష్టం చేసి వచ్చేటువంటి వారిని పట్టుకుంటుంది. ఇంట్లో కూర్చొని పనిచేసుకునే వాళ్ళని పట్టుకుంటుంది. అంటే రిజర్వేషన్ బేసిక్ లేకుండా, తారతమ్య భేదం లేకుండా అందరినీ అందరినీ ఒకే రీతిగా పట్టుకుని వెళుతుంది. ఎవరునంటే కరోనా ఒకటి ఇవాళ. అందుకే ప్రపంచం అంతా కూడా దేనిలో ఉందండి అంటే కలవరం కలవరం కలవరం. యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుకోండి, 1-2 వచనాల్లో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు, నా ఎందు విశ్వాసం ఉంచండి. ఇవన్నీ అదే మత్తయి సువార్తలో 24వ అధ్యాయం రాయబడింది, 1-5-10 వచనాల వరకు, ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీ తలలో పైకెత్తుకుండి ఇవి జరగవలసి ఉన్నది అని రాయబడింది. అంచె దినములు ఎందు ఆత్మను కుమరిస్తాను, అందరి ప్రేమలు చల్లారిపోతాయి. టోటల్గా చెప్పాలంటే ఈ వాక్య ప్రకారం నిరుడి హృదయములోని ఆలోచనలు అన్నీ కూడా చెడ్డవి, చెడ్డ ఆలోచనలు. ఆ తర్వాత ఈ చెడ్డ ఆలోచనల యొక్క పరివేశానం ఏమిటో లూకాసు వార్తలో చదువుతాం, 12వ అధ్యాయం 16వ వచనం 20వ వచనం. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పను, ఈ ఉపమానం చెప్పను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండును. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని. 20వ వచనంలో, అయితే దేవుడు వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని
బబులోను యాత్రితో చెప్పెను. ఆమె ప్రభు చెప్పిన స్వయంగా చెప్పిన మాట, ఒక ధనవంతుడట అతని పంట ఆ సంవత్సరం బహు సమృద్ధిగా పండిందంట, ఎక్కువగా పండింది. తనలో తను ఆలోచించుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు, నా ప్రాణమ తిను తాగు సుఖపడు, అనేక సంవత్సరాలకు సరిపడ ఆస్తిని నేను నీకు సమకూర్చాను అని చాలా సంబరపడుతూ ఆలోచిస్తున్నప్పుడు ఆలోచనలో తేలిపోతున్న ఊహల పళ్ళకి ఏంటో చూసారా, ఊహలు ఊళ్ళు వెళ్తుంటేనట రాత్రులు గాజులు కాస్తాయంట. మనిషి ఊహలు రకరకాలుగా ఉంటాయి. దినం గడిస్తే తనం గడిచినట్టు కాదు అంటారు మన పెద్దవాళ్ళు. అంటే రోజు బ్రహ్మాండంగా ఉంటే అది జీవితానికి సరిపోయేది కాదని అర్థం అన్నమాట. నా ప్రాణమ తిరు తాగు సుఖించున్నాడు. వెంటనే అతని ఆలోచన ఊహలకి పరలోకపు తండ్రి గద్దెంపునిచ్చాడు. విరివివాడా అంటే మూల భాషలో పనికిరానివాడా, యూజ్లెస్ ఫెలో అని అర్థం అన్నమాట. ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సంపాదించినవి ఎవరు అవుతాయి. మనిషి ఆలోచన మొట్టమొదటి వ్యక్తికి గద్దెంపు. అతని ఆలోచనలు బట్టి దేవుని గణపరచల, కానీ తను తాను గణపరుచుకుని ప్రాణానికి సిద్ధపరచుకున్నాను అనుకున్నాడు గద్దెంపు. ఇక రెండో చూడండి, మరొక ఆలోచన ఎందుకు వస్తుందో యోబు గ్రంథం 21:15 మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు, సర్వశక్తుడగువాడు ఎవరు, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. అన్ని వారు చెప్తారు వారి క్షేమము చాలు. 15 మనం చదివాం యోబు గ్రంథం 21:15. మనిషి ఆలోచనలు ఇలా ఉంటాయి. టోటల్గా దేవదేవుడు చెప్పిన మాట ఏంటంటే, నొరవి ఆలోచనల ఊహ అంతా చెడ్డది. మనుషులకు దేవుడిచ్చిన సర్టిఫికెట్, నీ ఆలోచన చెడ్డది, నీ ఆలోచనలోకి దేవుని ఆలోచన మిళితమైతే, నువ్వు దేవునికి అప్పగించబడితే నీ ఆలోచనలు శుద్ధీకరించబడతాయి. లేదు నీ ఆలోచన మీద నేను నడుస్తా నా ఇష్టం నా ఇష్టం అంటే నీ ఇష్టము కష్టానికి దారితీస్తుంది, నీ ఆలోచనలు గద్దెంపులకు దారితీస్తాయి. ఇక్కడ రాయబడిన మాట 15 మేము ఆయన్ను ఆరాధించటానికి పూజించటానికి ప్రార్థించటానికి సర్వశక్తుడగు దేవుడు ఎవరో, మేము ఆయన్ను గురించి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును. లాభం కొరకైన తలంపులు. వ్యాపారం చేసే వ్యక్తికి లాభం కావాలి బతకటానికి, ఒక ఉద్యోగం చేసే వ్యక్తికి ఆదాయం రావాలి కుటుంబ జీవనాధారం కొరకు, ఇలాగ అయితే దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధికి రావటానికి కూడా మనుషుల యొక్క తలంపులంట లాభాపేక్షను కోరేట. నిజలేదండి, అబ్బాయికి ఉద్యోగం రావట్లే మీ ప్రార్థనకి వెళ్ళరా బాబు, వస్తే అబ్బాయికి ఉద్యోగం వస్తుంది. ఈ అమ్మాయికి ఏంటి సంబంధం రావట్లేదండి, ప్రార్థనకి ఏం జరుగుద్ది. రావటం మంచిదే, ఉద్దేశాలు మంచివి, కానీ నీ భక్తి లాభాపేక్ష కొరకు చేస్తే దేవుని గద్దెంపు గురి కావచ్చు. లాభాపేక్ష కొరకు కాదు, మన బాధ్యత అది మన కర్తవ్యమో. నువ్వు దేవుణ్ణి ఆరాధించటం నీ కర్తవ్యమో. నీ పక్క వాళ్ళు చెప్పండి, నేను ప్రార్థన చేయుట, నేను ప్రార్థన చేయుట అది నా కర్తవ్యమో, అది నా కర్తవ్యము. నేను దేవుని సన్నిధికి వచ్చుట, నేను దేవుని సన్నిధికి వచ్చుట, నేను ప్రార్థన చేయుట, నేను ప్రార్థన చేయుట నా కనీస ధర్మము, నా కనీస ధర్మము, ఇది నా బాధ్యత, ఇది నా బాధ్యత. అది ఎవరైతే ఇది గుర్తిస్తారో లాభాపేక్ష గుర్చినటువంటి ఆలోచనలు వారిలోకి రావు. నేను విశ్వాసంలోకి వచ్చినటువంటి కొత్తలో ఎవరు దేవునికి టార్గెట్ పెట్టేవాళ్ళు కాదు. నాకు తెలిసినంత వరకు భక్తి జీవితం ప్రార్థన జీవితం చూసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, అది జరిగిందా జరగలేదా అనేటువంటి వినపడేవి కాదు. ఇంతవరకు ఆత్మీయంగా బలం పొందాలి, ఆత్మీయంగా నేను నూతనపరచబడాలి, దేవుని వాక్యం నాలో ఉండాలి, దేవుని వాక్యం చేత దేవుని నాతో మాట్లాడాలి అంటే అనేటువంటి తృష్ణే తప్ప, ఆ కాలేజీలో సీట్ వస్తేనే ప్రార్థన, అక్కడ అబ్బాయితో పెళ్లి జరిగితేనే దేవుడు అనేటువంటిది. ఈ రోజుల్లో ఆలోచనలు డిఫరెంట్ అయిపోయినాయి. నీ ఆలోచన ద్వారానే మారితే నీ పరిస్థితుల్లో మార్పు రావచ్చు. వీళ్ళ ఆలోచన ఏంటి, మేము ఆయన్ని ఆరాధించడానికి ఆయన ఎవరో, మేము ఆయన గురించి ప్రార్థన చేయటం వల్ల
మాకేం లాభం కలుగుతుంది అంటున్నారు. 16వ వచనంలో ఉంది, స్పష్టంగా చూడండి, వారి క్షేమము వారి చేతిలో లేదు. అంటే ఇలా అనేటువంటి వారి క్షేమం, అది నీవే కావచ్చు నేనే కావచ్చు, నీ క్షేమం నీ చేతిలో లేదు. నువ్వు ఇంట్లోంచి బయలుదేరడం నీకు తెలుసు, మరలా ఇంట్లోకి రావటం నీకు తెలియదు. నువ్వు వండుకోవటమే తెలుసు కానీ తింటావలేదు నీకు తెలియదు. నువ్వు నిద్రపోవటం పోకోవటమే తెలుసు మరో లెంచుతావలేదు నీకు తెలియదు. టోటల్గా ఏం చెప్తుంది వాక్యం? నీ క్షేమం నీ చేతిలో చేతుల్లో లేదు. నీ పక్క వాళ్ళు చెప్పండి, నీ క్షేమం నీ చేతిలో లేదు. నీ క్షేమము నీ చేతిలో లేదు. నా క్షేమం నా చేతుల్లో లేదు. నా క్షేమము నా చేతిలో లేదు. రెండు చేతుల పైకెత్తి నా క్షేమము నా క్షేమము నా దేవుని చేతిలో ఉంది. నా దేవుని చేతిలో ఉన్నది. ఆమేన్ 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 ఆమేన్. వారు క్షేమము కొరకు ఆలోచన, వారి లాభం కొరకు వారి ఆలోచన ఉంది. క్షేమం కొరకు అది లాభం కొరకు. కావున ప్రియులారా, నీ తలంపులు ఏమిటి? దేవదేవుడు చెబుతున్న మాట, దేవుని తలంపులు కనుక నీ తలంపులు మ్యాచ్ అయితే, ఒక వివాహం జరగడానికి ఎన్ని అక్కడ మ్యాచ్ ఉందని అంటారు. అంటే మ్యాచ్ అంటే ఇద్దరు సెటిల్ అయితే అన్ని విషయాల్లో కలిస్తే ఆ పెళ్లి కూరుంది అని అంటారు. వారిని భార్య భర్తలుగా తర్వాత ప్రకటిస్తారు పెళ్లి అయిన తర్వాత. అలాగూ నీ తలంపులు దేవుని తలంపులకి మ్యాచ్ అవ్వాలి. స్తోత్రం. మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు, బట్టల కొరకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా స్త్రీలు, ఆ చీరకు తగిన జాకెట్ ఉందో లేదని, ఒకవేళ వాళ్ళు లైట్ వెళ్తున్న లోపల షాప్లో చూపిస్తే మరి ఏం చేస్తారు? స్త్రీలుగా రోడ్డు మీదకి వచ్చి ప్రకృతి వెలుగులో అవసరమైతే కలగోడు పెట్టుకుని దగ్గరకు వచ్చి ఇలా 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 చూసి అబ్బే దీనిలో కొంచెం షేడ్ మార్పు ఉంది కదా ఇదొద్దు అంటారు. కొంచెం తేడా ఉంటేనే ఆ మ్యాచింగ్ సెంటర్లో బట్టలను కొనవే. మీ విశ్వాసం దేవునితో మ్యాచ్ అవ్వకపోతే, దేవుని విశ్వాసానికి మ్యాచ్ అవ్వకపోతే, దేవుని తలంపులకు మ్యాచ్ అవ్వకపోతే జీవితంలో సాధించేది ఏది ఉండదని దైవజనుడిగా చెప్తున్నాను. ఆమె దేవుని తలంపులకు మ్యాచ్ అయిన తలంపుల వాళ్ళు బైబిల్లో కొందరు ఉన్నారు. వారందరికీ చెప్పడానికి కాదు కానీ చదవండి. మొదటి సమూయేల గ్రంథంలో, దానికి ముందు యెషయా గ్రంథం 58:8-9 వచనాలు. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఉపవాసము కళా భాగంలో 9వ వచనంలో వేలు పెట్టి, 9వ వచనంలో అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మరపెట్టుగా ఆయన నేనున్నానను, నేను ఉన్నాను, ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. ఆమేన్. ఇతరులను బాధ పెట్టడం, వేలు పెట్టి తిరస్కరించటం, చెడ్డదానిని గురించి మాట్లాడటం, ఇవి మానేస్తే, ఇలా గనక మానేసి గనక నువ్వు నిలబడినట్లయితే నీ వెలుగట నీ రాయబడింది నీకు మధ్యాహ్నం వలె అంధకారం ఉండును, నీ వెలుగు నిత్యం నీతో ఉంటుంది, నువ్వు ప్రకాశిస్తావు, చీకటిలో నీ వెలుగు నీకు చుక్కవలే ఉదయం ప్రకాశిస్తుంది. స్తోత్రం. ఇలా దేవుని సన్నిధిలో నీ తలంపులు మార్చుకుంటే, నీ ఆలోచన ద్వారా నీ మార్చుకుంటే, ఇదిగో నేను ఉన్నానని దేవుడు నీకు తోడుగా ఉంటాడట. స్తోత్ర. ఇదిగో నేనున్నాను. నీవు మొరపెట్టగా, 9వ వచనంలో ఉందండి, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానని. నేనున్నాను, నీకేం పర్వాలేదు. ఈ వాగ్దానాలు, ఈ మాటలు కొందరికే దేవుడిచ్చాడు. యెహోషువా అన్నారు, మోషేకి తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా ఉంటాడు. ప్రజలా, నీ ఒడుగు పెట్టే ప్రతి స్థలమును నీకు ఇస్తాను. యెహోషువా చేసిన ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు. హాయి వారి మీద అపజయం కలిగినప్పుడు కింద పడి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు విషయాన్ని గ్రహించడానికి ఆ మర్మాన్ని బయలుపరిచాడు. ఆ తర్వాత పాలస్తీనా విభాగాన్ని దేవుడు తన ప్రజలకి యెహోషువా ద్వారా అనుగ్రహించాడు. నేను ఉన్నానంటాడు. ఎవరైతే దేవుని ఆలోచనలకు మ్యాచ్ అవుతారో, ఆయన ఆలోచనలకు అనుసంధానంగా జీవిస్తారో, వారి ప్రార్థనలో చిన్న ముక్క ప్రార్థన చేసిన ఇదిగో నేనున్నాను. స్తోత్రం. నేనున్నాను. నీ దా
దాసుడు ఆలోకిస్తున్నాడు సనిగమనంగానే సమూయేలుతో దేవుడు స్పష్టంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదటి సమూయేలు 3వ అధ్యాయంలో నేను ఉన్నానండి అనగాని దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏలీ కుటుంబం, ఏలీ పిల్లలు ఎలా ఉన్నారు అబ్బాయి, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. కొన్ని విషయాలు బయలుపరిచాడు. సరే మరొక మాట చూడండి, ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 13:13, దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు గ్రహించు సమూయేలు ఇట్లనేను. అందుకు సమూయేలు ఇట్లనేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఏం పని చేసావు? అవివేకం అంటే ఏంటి? పనికి మాలిన పని చేసావు. దేవుని తలంపులను గ్రహించకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మొదటి రాజైన సౌలు వ్యతిరేకంగా చేశాడు కనుక అతనికి హెచ్చరిక వచ్చింది. నీవు అవివేకం పని చేశావు. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలవదు. నీ రాజ్యము నిలవదు. కారణం ఏంటండి అంటే గ్రహించలేదు గనుక. నీ పట్ల దేవుని సంకల్పం వేరుగా ఉంది. ప్రజలారా, ఒక ఆయన నాకు తెలుసు, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం, జీతం కూడా బాగా వస్తుంది, కుటుంబం అంతా హ్యాపీగా సాగిపోతున్న సమయంలో దేవుడు అన్నారట, అబ్బాయి చిన్నతనంలో నీకు జబ్బు వచ్చినప్పుడు మీ అమ్మ నాకు మొక్కుబడి చేసి నాకు అప్పగించింది, నీ బిడ్డలు బతికితే ఆరోగ్యవంతులైతే నీ సేవ చేపిస్తానని అంది. నీ తల్లి బతుకున్నంత కాలం ఆ మాట నెరవేర్చలేదు, ఆ వెళ్ళిపోయింది, అయినా నువ్వు కూడా దాన్ని పరిచయం పెట్టావు. సంవత్సరాలు గడిచినా, కాలాలు మారినా, మనసులు వెళ్ళిపోయినా నువ్వు దేవునికి ఇచ్చిన మాట మాత్రం మారదు, దేవుడు నీకిచ్చిన మాట కూడా మారదు. స్తోత్రం. 430 సంవత్సరాల తర్వాత దేవుడు తన ప్రజల్ని జ్ఞాపకం చేసుకుని తన వాగ్దాన ప్రకారం బానిస బంధాల నుంచి తీసుకొచ్చాడు. 40 సంవత్సరాలు అరణ్య మార్గం నడిపించి ఆ వారిని క్షేమంగా కనాన్ని తీసుకెళ్ళాడు. ఆయన మాటలు ఎన్నో క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్న వాగ్దానాలు. కాబట్టి నువ్వేం మాట ఇచ్చావు నీ బిడ్డ గురించి, దేవుడు నీకేం మాట ఇచ్చాడో దానికి వ్యతిరేకంగా నీ ఆలోచన ఉంటే నీ రాజ్యము నిలవదు. ఆయన అలా ఉద్యోగం చేస్తూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను నా సేవ చేయాలి, నీ ఉద్యోగం రిజైన్ చేసి రాజీనామా చేసి నువ్వు స్వార్థను ప్రకటించు అంటే, ఇంత సౌఖ్యంగా ఆరోగ్యంగా హ్యాపీగా జీవిస్తున్నప్పుడు స్వామి నేను మామూలుగా విశ్వాసగా ఉంటారు కానీ నీ స్వార్థ సేవలో నిమగ్నమైన అయ్యా ఫుల్ టైం అన్నాడు. అంతేక దెబ్బల మీద దెబ్బతలంటూ మొదలుపెట్టినవి, ఉద్యోగంలో ఒడిదేకులు, కుటుంబంలో అనారోగ్యతలు. ఆ తర్వాత ఇక దేవుని చిత్తాన్ని గ్రహించే వాడై తన ఉద్యోగానికి రిజైన్ చేసి తన భార్యను ఒప్పించి పిల్లల భవిష్యత్తు చాలా ఉంది, ఖర్చులున్నా సరే దేవుని సేవ కొడుకు ముందుకొచ్చాడు. ఆరంభంలో కొన్ని కష్టాలు ఎదురైనా దేవుని తలంపులకి ఆయన ఇష్టంగా జీవించాడు కనుక దేవుడు ఆయన్ని బ్రష్ చేయటం మొదలుపెట్టండి, దీవించడం మొదలుపెట్టాడు. ఇక సంఘం అభిరుచి ఆశ్రయించబడ్డాడు, పిల్లల ప్రయోజకులయ్యారు. నీ పట్ల దేవుని తలంపులు వేరుగా ఉన్నాయి, నీ బిడ్డ పట్ల దేవుని తలంపులు వేరుగా ఉన్నాయి. నువ్వేదో ఆలోచించి ఆలోచన చేత కలవరపరచబడవద్దు, నువ్వు కలవరపరచొద్దు, కలవరపడొద్దు. సౌలును దేవుడు ఎన్నుకొంది దేవుని కొరకంటే ఇశ్రాయేలు ప్రజలు ఏలుబడి చేయటానికి. దేవుని చిత్తానికి ప్రవక్త మాటకు లోబడి ఉంటారు కంటే దైవజనుడి మాట చెప్పింది చెప్పినట్టుగా చేయటానికి, కానీ తన ఇష్టానుసారంగా చేశాడు. అందుకని నీ రాజ్యము నిలవదు. పరిపాలన పోగొట్టుకున్నాడు, అధికారం పోయింది, హోదా పోయింది. దేవుని తలంపులకు వ్యతిరేకంగా చేస్తే, దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తే నీకు ఉన్నది పోవచ్చు. జాగ్రత్త, కాపాడుకోవాలి. 2వ మాట చదువుతాం. 2వ మొదటి సమూయేలు గ్రంథంలోని 12వ అధ్యాయంలో 24వ వచనం, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినా అది మీరు తలంచుకొని. ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు మీ కొరకు చేశాడో అది మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఎన్ని నీ కుటుంబంలో నీ భర్త పట్ల, బిడ్డల పట్ల, నీ పట్ల, నీ వాళ్ళ పట్ల ఎన్ని ఎన్ని జరిగినాయో అవి తలంచుకోవాలి.
అవి జ్ఞాపకం చేసుకోవాలి. జరిగే నష్టాన్ని గురించి కాదు, పొందిన మేళ్ళ గురించి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఎప్పుడు విశ్వాసంలో పతనమవో. ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి నిష్ఠాపటులై పూర్ణ హృదయంతో ఆయన్ని ఆరాధించుట అవసరము, అనగా అది అవసరము, అది మంచిది. ఇలా ఆరాధించిన వాళ్ళు, ఇలా చేసిన వాళ్ళు దేవుని తలంపులకే మొగ్గు చూపి దేవుని తలంపుల మీద ఆధారపడిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో కొందరు ఉన్నారండి. వారిలో చెప్పాలంటే యోసేపు ఒకడు. స్తోత్రం. యోసేపు దేవుని కృపను పొందాడని మనకు తెలుసు. యోసేపు దైవ దర్శనం కలిగిన వాడు, యోసేపుకు దేవుని దర్శనం ఇచ్చేవాడు, కళల ద్వారా మాట్లాడేవాడు. జరగబోతున్న భవిష్యత్తు విషయాలు ఆయనకి బయలుపరచబడి ఇతరులకు బయలుపరచబడితే దాని అర్థాలు చెప్పేవాడు యోసేపు. ఇలాగ ఇన్నెన్నో ఇన్నెన్నో జరిగిన యోసేపు జీవితంలో ఆది కాలం 50వ అధ్యాయం 12వ వచనంలో అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. చేసిరి ఎవరు కుమారులు? యోసేపు కుమారులు. అతను చెప్పిన ప్రకారము వారు చేశారు. 20వ వచనంలో మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కాని. మీరు అన్నలారా, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు గాని. నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. అది మేలుకే ఉద్దేశించాడు. అన్నల యొక్క తలంపు కీడు చేయాలి, తమ్ముని చంపాలనుకున్నారు. కానీ ఇది అంటారు చూసారా, ఆయు ఉంటే గాయమంత సుఖమేదని. దేవుడు నీకు ఆయుషిస్తే ఎట్లో బండి ఎగురొస్తావు? ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే ఇక అయిపోయిందని దింపేసిన తర్వాత కూడా దేవుడు మరలా నీకు పునరుజ్జీవిస్తాడు. నీ పట్ల దేవుని తలంపు వేరుగా ఉంది. నమ్మినవాళ్ళు ఆమేన్. నీ పట్ల దేవుని ఉద్దేశం వేరుగా ఉంది. తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలుస్తాడు. నీ తలంపులు దేవునికి ఇష్టంగా ఉండాలి, కానీ నీ తలంపులు తలవంపులు తేకూడదు. తలవంపులు అంటే నష్టము, కీడు, మర్యాద తప్పిన పరిస్థితులు, శీలం కోల్పోయిన పరిస్థితులు ఏమంటారంటే తలవంపులు. నేను కడుపున చెడబుట్టావు అంటారు. అంటే తలవంపులు తెచ్చే బిడ్డలుగా ఉండకూడదు. నువ్వు కన్న తల్లిదండ్రులను సంతోషపెట్టే బిడ్డగా ఉండు. భార్య భర్త మధ్య తలవంపులు తెచ్చే పరిస్థితులు రాకూడదు. దేవుని తలంపులకు నువ్వు తల ఉంచినట్లయితే యేసేపు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో దేవుడు అతను వర్ధన చేశాడు. తను అడుగుపెట్టిన ప్రతి కుటుంబంలో కూడా దేవుడు వారికి దేవుని ఇచ్చాడు. 44 ఇంట్లో అడుగుపెట్టాడు, దేవుని ఇచ్చింది. ఏమంటాడు? నేను పెట్టిన ప్రతి అడుగు నేతిలో పడింది. అలాగూ యోసేపు తర్వాత ఐగుప్తు దేశంలో జైల్లో అడుగు పెడితే అక్కడ కూడా విడుదల జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారికి దేశంలో అడుగు పెడితే సమృద్ధమైన పంటలు పండినాయి. దేవుని తలంపులు ఉద్దేశాలకు నువ్వు అనుకూలంగా జీవిస్తే నీ జీవితం మారిపోద్ది, నీ కుటుంబం మారిపోద్ది, నీ కుటుంబంలో నీ బిడ్డల భవిష్యత్తు నువ్వు కల్లారా చూస్తావు. నువ్వు పోయిన తర్వాత చూడటం కాదు, నువ్వు ఉన్నప్పుడు చూడాలి. అదే మన ప్రార్థన ఉండాలి. నీ తలంపులు నిన్ను కలవరపరచనియొద్దు. ఎందుకు ఇది జరిగింది సహజంగా మనం అనుకుంటాం, సహజంగా మనం ఆలోచిస్తాం. నీ తలంపులు నీకు తలవంపులు తెచ్చేవిగా ఉండకూడదు. నీ తలంపులు నిన్ను కలవరపరిచేవిగా ఉండకూడదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ పరిస్థితులన్నీ మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని కడతాడు, నీ బిడ్డల కుటుంబాన్ని నిన్న తీసుకొస్తాడు. అందుకని నీ కడవరి కాలంలో దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం ముందు స్థిరులై దేవుని చిత్తానికి లోబడదాం, ఆయన చిత్తానుసారంగా నడుపుదాం. అట్టి తలంపులు నీకు నాకు మనందరికీ దేవుడు నిచ్చుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ కలిగేయండి. భార్య భర్తతో చెప్తున్న మాట, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయొద్దు అని అందే కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడని చెప్పలేకపోయింది. ఆమెకు దేవుడు లేడు గనుక, ఆయనకు దేవుడు లేడు గనుక. అయితే నీకు నాకు దేవుడు ఉన్నారు. నీ తలంపులు మార్చగలిగిన వాడు, తన రాత్రిని మార్చగలిగిన వాడే నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు. నీ తలంపుల మీద ఆధారపడద్దు, దేవుని చిత్తం మీద ఆధారపడండి. ప్రార్థన. సర్వోన్నతుడైన నా తండ్రి, చెప్పబడినటువంటి వర్తమానాన్ని
అయ్యా నీచని వారు అందరి కుటుంబాల్లో అందరి జీవితాల్లో మేలు ఉపకారము జరుగునుగాక. దూర ప్రాంతాల్లో దూర దేశాల్లో దూర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు వింటున్న వారిలో గొప్ప కార్యం జరగాలి. నీ వింతకి ఇలా జరిగింది దేవుడు నాకెందుకొని అనేటువంటి నాయన అనాలోచన గాని వారిలో బలహీనత గాని అవిశ్వాసం నిరుత్సాహం లేకుండా ఇది దేవుని చిత్తం అని గ్రహించే వారిగా సిద్ధపరిచి నీ తలంపులకు కట్టుబడే వారిగా భద్రపరచమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.